నిత్యావసర ధరలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. అసలు సామాన్యుడు బతకాలంటే ఇబ్బందిగానే ఉంది. ప్రతిదీ ఎక్స్ట్రా రేట్లే, డబల్ రేట్లు అన్ని. ఇన్ని పథకాలు ఇస్తున్నారు కానీ పని చేసుకునే వాళ్ళకి ఏం కల్పిస్తున్నాడు? ఇసుక రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగిపోయినాయి మొత్తం. ఆయన అమ్మఒడి ఎమ్మఒడి అన్ని వేసినా కూడా ఏం ఉపయోగం ఏముంది? ఇంకా బతుకస్తులను చేస్తున్నాడు, అంతే. ఏం లేదు, అంతే. మూడున్నరేళ్ళు పాలన అంటే సాగుతుంది, కానీ నిరుద్యోగంగా పనులు చేసి కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూలి పనులు లేవు. ఎవరి దగ్గరైనా వాడ దగ్గరికి వెళ్ళాలనుకో 30,000 20,000 పెట్టి ఇసుకొని మేము ఎక్కడ పని చేయొచ్చామని చెప్పి పెండింగ్ పడిపోతున్నాయి. అది అసలు గత ప్రభుత్వం అయితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే కొంచెం బెటరే, బట్ ఈ ప్రభుత్వంలో అయితే కొంచెం గండిగాలం నడుస్తుంది. మామూలు కూలి పనులు చేసే వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంది బాగా. అది అంటే 3.5 ఏళ్ళ తర్వాత కూడా ఇసుక అందలేదంటారా ఫ్రీగా? అసలు ఇసుక అయితే ఫ్రీగా అందట్లేదు. దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత వస్తుంది, కానీ ఇసుక అయితే జనాలకి ఫ్రీగా అందట్లేదు. అంతంత రేట్లు పెట్టి ఇప్పుడు ఎవరైనా వాంటర్ అనుకో, బిల్లింగ్ కట్టుకోవాలనుకో, అంతంత రేట్లు పెట్టి కొని చేయాలంటే ఇబ్బందే కదా కొంచెం. అది 3 రాజధానులు అంటున్నారు కదా, 3 రాజధానులు అంటే అనవసరం. ఏదైనా ఒక రాజధాని అయితే బెటర్. అభివృద్ధి కోసం పెడుతున్నామని అభివృద్ధి అయితే 3 రాజధానులు అంటే ఏదైనా అభివృద్ధి అంటే ఒక రాజధాని అభివృద్ధి చేయొచ్చు కదా. 3 రాజధానులు అంటే మళ్ళీ మొత్తం అన్నీ పెట్టుకోవాలి కదా 3 రాజధానులు అనుకో. ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలంగాణ సపరేట్ అయింది, అక్కడ ప్రభుత్వం ఏదైనా ఉంది, 3 రాజధానులు పెట్టుకో, మళ్ళీ 3 రాజధానులు కలిపి మళ్ళీ సపరేట్ ప్రభుత్వం పెట్టుకోవాల్సింది. జగన్ గారు మాట్లాడుతున్నారు, ఈసారి అయితే ఓట్లు చేల్తాయి కంపల్సరీగా. డిపాజిట్ అయితే వస్తుంది, కానీ వాళ్ళకి మొత్తానికి గవర్నమెంట్ ఇచ్చేయాలంటే మాత్రం ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి. అది ఏమన్నా అసలు విజయవాడలో గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి కదా, అవి మూసేశారు జగన్ గారు రావడంతో, ఎలా అనిపించింది మీకు? అసలు అన్నా క్యాంటీన్లు మూసేశారంటే పేదవాడికి అన్నం పెట్టేది, అవి ఉంచితే బాగుండేది. ముందు తీసేస్తామన్నారు కానీ మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడికక్కడ వైన్ షాపులు పెరుగుతున్నాయి, సిండికేట్స్ పెరుగుతున్నాయి, ప్లస్ ఉన్న బ్రాండ్లో ఏంటంటే కొత్త కొత్త బ్రాండ్లు అన్నీ వస్తున్నాయి, అసలు బ్రాండ్లు అయితే లేవు. అవన్నీ అంతా సామాన్యుడి మీద భారం పడుతుంది అంతే. కరెంటు బిల్లు అయితే బోల్డ్ బోల్డ్ పెరిగిపోతుంది, చెత్తపన్ను పెరుగుతుంది, మళ్ళీ త్వరలో వాటర్ మీటర్ కూడా పెడతామంటున్నాడు. సామాన్యుడి మీద భారమే ఎక్కువ. అప్పుడంటే తెలియదుగా, ఒక ఛాన్స్ అన్నారు కదా, అందుకే ఛాన్స్ ఇచ్చామండి. ఇక నుంచి అయినా కొంచెం ఏదైనా సామాన్యుడి మీద కొంచెం ఇది అయితే బాగుంటుంది. ఇక్కడ ఏమో వ్యాపారాలు పోటీలు ఎక్కువైపోయి వాళ్ళేమో సొంత ఆటోలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో గుట్టలు గుట్టలు తెచ్చేసి మాకేమో చిన్న చిన్న బేరాలు వాళ్ళ బతుకుల మీద కొడుతున్నారు. వాళ్ళు ఆ మార్కెట్ రేటే 25 రూపాయలు ఉంటే వాళ్ళు తెచ్చి 25 రూపాయలకు బోర్డు పెట్టి అమ్ముతున్నారు. మరి మేము ఎట్లా అమ్మాలి? చిన్న చిన్న వాళ్ళ బతుకుల మీద కొడుతున్నారు. సొంత ఆటోలు ఉండి ఒక చాలకాడకి వెళ్ళి తెచ్చుకుని మాకు ఎట్లాగూ మాకు అసలు జరగటం కష్టమైపోతుంది. వ్యాపారాలు పథకాలు ఇస్తున్నారా? ఇవ్వట్లేదని ఎట్ట అంటాం? తీసుకుంటున్నాము, తీసుకొని రాకోకుండా ఎట్టా తీసుకోలేదని చెబుతాము. అది ఇస్తున్నారు, ఇస్తే పథకాలు ఇవ్వగానే మాకు అయ్యే సరిపోవు కదమ్మా. జీవనోపాధి కూడా ఉండాలిగా, జీవనోపాధి లేకపోతే పథకాలు ఇచ్చిన అయ్యా శాశ్వతం కాదు కదా మనకి. అది రేట్లుగానే ఉండే, అన్నీ రేట్లుగానే ఉండవు. ఒకటి రేటు ఉందో ఒకటి రేట్ లేదని లేదుగా. అది పాలన బాగానే ఉంది, పాలన బాగోలేదని ఎట్ట అంటాము? డబ్బులు తీసుకుంటున్నాం అన్నిటికి వస్తున్నాయే. అది కడుతున్నామమ్మా, లేవమ్మా, అది లేదు, ఇప్పుడే కడుతున్నాం. ఇక అవి ఎప్పుడు కాలం మారిన కొద్దిగా ఇక ఇవి మారిపోతూ ఉంటాయి అయ్యా. ఎప్పుడు కాలం ఉంది అప్పుడే ఇక పోనత్వం. ఇక అవన్నీ మనం చెప్పలేము, ఇది లేదు అంతే, మనం ఏం చెప్పగలుగుతాం? అంది ఎవరు వస్తే బాగా, ఎవరు న్యాయంగా నడితే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటాం అంతే. గ్యాస్ బాండ 1,150 రూపాయలు అయిందయ్యా గ్యాస్ బాండ. ఏం చెప్పం, ఏం చెప్పం, ఎట్టాగు అసలు. అది నిత్యావసర వస్తువులు అసలు ఏం కొనలేకపోతున్నాం. అది అవి తీసేయక మాయాన్ని మేము ఇంట్లోంచి తోసేసాం, మాయాన్ని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఉండమాట. అది ఇంకేం చెబుతాము?
మందు వల్ల అటు వల్ల ముందే కావాల అన్నాడు పెళ్ళం పెళ్ళ వద్దులా అన్నాడు ఎగ్గొట్టాడు వెళ్ళిపోయాడు ఇక ఇవన్నీ మీరు అడగకూడదు మేము చెప్పకూడదు లేనిపోయినా ఇవన్నీ ఇప్పుడు